ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఎక్స్పెన్సివ్ విల్లాని హోమ్ టూర్ చేయబోతున్నాము. చాలా మందికి ఒక డ్రీమ్ హౌస్ అంటూ ఉంటుంది. దానికోసం వాళ్ళు ఎంతగానో కష్టపడుతూ వారి సంపాదనను సేవ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోను స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చూస్తూ ఉంటే వారు ఆల్రెడీ ఇదే ప్రాసెస్లో ఉండి ఉంటారు. అయితే చాలా మంది ఒక పెద్ద విల్లాను కొనుక్కొని వారి తల్లిదండ్రులకు లేదా వారి వైఫ్కి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మనం అసలు విల్లా అంటే ఏ విధంగా ఉంటుంది, విల్లా లోపల కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, విల్లా ఎంత లగ్జరీస్గా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా చూపించబోతున్నాను. అలాగే మీలో ఎవరికైనా ఈ విల్లాను కొనే ఉద్దేశం ఉన్నా, ఈ విల్లాకు సంబంధించిన ప్రైజింగ్ కావచ్చు, మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విల్లా దగ్గరికి వెళ్ళిపోదాం. సో గాయస్, ప్రజెంట్గా మనం విల్లా దగ్గర ఉన్నాము. ఇదే మనం హోమ్ టూర్ చేయబోయే విల్లా. అండ్ ఈ ఏరియాలో చాలా విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇవి పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. మనం ఇప్పుడు చూడబోయే విల్లా మోడల్ విల్లా అనమాట. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే 80% కన్స్ట్రక్షన్ ఇందులో అయిపోయింది. సో అందుకే మీరు చూసినట్టు డోర్ అంతా ఓపెన్గా సిమెంట్ కనిపిస్తూ ఉంది. సో మనం విల్లాలోకి ఇలా ఎంటర్ కాగానే మనకు కనిపించేది హాల్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇక జరుగుతుంది. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకు రైట్ సైడ్లో ఉంది పూజ గది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ భారతీయ సాంప్రదాయం ప్రకారం, వాస్తు ప్రకారం ఆగ్నేయంలో వంటగది ఉండాలి. ఇదే కిచెన్ రూమ్. అండ్ ఈ విల్లా ఈస్ట్ ఫేసింగ్ విల్లా. మీరు చూసినట్టయితే చాలా వర్క్ ఇంకా జరుగుతుంది. అండ్ ఈ డోర్ వచ్చేసి వాష్ ఏరియాకి యాక్సెస్. ఈ విల్లా చుట్టూ కూడా ఏరియా అలా వదిలేశారు, లైక్ ప్రతి విల్లాకు ఉంటుంది అలాగా. ఇది కిచెన్. అండ్ మనం బయటికి వెళ్తే అగైన్ హాల్ యాక్సెస్ ఉంటుంది. కాస్త ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లో ఉంది పూజ గది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేస్ అనేది లిఫ్ట్ కోసం ఉన్నది. సో పూజ గది ఇలా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా విశాలమైన హాల్ లాగా అనిపిస్తుంది, పెద్దగానే ఉంటుంది. అండ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 1, యూజువల్లీ గెస్ట్ రూమ్ అంటారు దీన్ని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. లైక్ ఫ్లాట్స్ లాగా కాకుండా విల్లాస్లో విశాలమైన రూమ్స్ ఉంటాయి. సో మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ మనకు ముందు కనిపించేది వాష్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది, దాంతోపాటు వాష్రూమ్. ఇది వాష్రూమ్. అండ్ విల్లాస్లో వాష్రూమ్ అనేది కూడా కొంచెం పెద్దగా విశాలంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, కమోడ్స్ కూడా ఫిట్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చి మనం హాల్లోకి వచ్చేస్తే ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్కి సంబంధించిన విషయాలు. అండ్ ఇక్కడ ఇది లిఫ్ట్కి సంబంధించిన స్పేస్. ఇది 3 ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది మనకు విల్లాస్లో. ఎస్, లిఫ్ట్ ఉంటుంది, ఇంట్లో లిఫ్ట్ అన్నమాట. సో 5 కోట్ల విల్లా అంటే మినిమం ఉంటుంది. అండ్ ఈ స్టేర్స్తో మనము 1st ఫ్లోర్కి వెళ్ళచ్చు. అండ్ ఈ స్టేర్స్ కింద కబోర్డ్స్ ఫిట్ చేసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి స్పేసెస్గా ఉంటుంది అక్కడ. అండ్ మనం పైకి వెళ్ళి 1st ఫ్లోర్ని కూడా చూద్దాం. సో 1st ఫ్లోర్కి మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హాల్ టైప్ స్పేస్ ఉంటుంది, కంప్లీట్ హాల్ ఇది. ఫాల్ సీలింగ్ వర్క్ ఇంకా జరుగుతుంది. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ 1st ఫ్లోర్లో అడిషనల్గా మనకు బాల్కనీ ఉంటుంది. అండ్ ఈ బాల్కనీ కూడా పెద్దగానే ఉంటుంది, అంటే ఫ్లాట్స్తో కంపేర్ చేస్తే విల్లాల్లో బాల్కనీస్ ఏదైనా విశాలంగానే ఉంటుంది. 1st ఫ్లోర్లో ఉన్న బాల్కనీ ఇది. అండ్ ఇక్కడ మీరు బయట చూస్తే విల్లాకి విల్లాకి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కంప్లీట్గా విల్లా కమ్యూనిటీ కాబోతుంది, అంటే మోస్ట్లీ రిచ్ పీపుల్స్ ఉండబోతున్నారు ఇక్కడ. అండ్ ఈ స్లైడ్ డోర్స్ మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్తే ఇది లిఫ్ట్ స్పేస్. అండ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇది కూడా మనం ఇంతకుముందు చూసిన బెడ్రూమ్ లాగానే ఉంటుంది, సేమ్ టు సేమ్ అదే మోడల్లో.
ఇది చూడడానికి ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ లైక్ కంప్లీట్ ఫర్నిచర్ వేసిన తర్వాత లైక్ పైన ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత చూడడానికి చాలా మోడర్న్గా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఈ రూమ్లో ఉన్న వాష్రూమ్ ఇది, ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. సేమ్ దానిలాగే పెద్దగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ పూర్తయిపోతే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది ఇది. అండ్ బయటికి వస్తే అగైన్ లైక్ హాల్ యాక్సెస్ ఉంటుంది. ఇది హాల్ నెంబర్ 2 కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంది, ఇక్కడ ఒక హాల్. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు పెద్ద బెడ్రూమ్ ఉంటుంది, దీన్ని మాస్టర్ బెడ్రూమ్ అంటారు. సో ఇది మిగతా బెడ్రూమ్స్తో కంపారిస్తే పెద్దగా ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్ బాల్కనీ అండ్ బాత్రూమ్ రెండు ఉంటాయి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇది వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. ఈ వాష్రూమ్ వాటితో కంపారిస్తే ఇంకాస్త పెద్దగా ఉంటుంది, కొద్దిగా లావిష్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ అగైన్ ఇది రూమ్. అండ్ ఇక్కడ నుంచి మనకు బాల్కనీ యాక్సెస్ ఉంటుంది, ఇది కూడా పొడవుగా విశాలంగా ఉంటుంది. బాల్కనీ బయట వ్యూ ఈ విధంగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ బాల్కనీ, పెద్దగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు స్టేర్స్ గుండా. అండ్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ మనకు హాల్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు సెకండ్ ఫ్లోర్లో రెండు బాల్కనీస్ ఉంటాయి, లైక్ బ్యాక్లో ఒక బాల్కనీ, ఫ్రంట్లో ఒక బాల్కనీ. అండ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 4. ఈ బెడ్రూమ్ కూడా లైక్ బెడ్రూమ్ నెంబర్ 1 and 2 లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నేను మంచి విల్లాని చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ ఏరియాలో ఈ విల్లా మాత్రమే 80% వరకు కంప్లీట్ అయింది. ఇందులో ఇంటీరియర్ మాత్రమే మిగిలిపోయింది, మిగతా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఈ పాసిబుల్ అయితే ఈ విల్లా కంప్లీట్ అయిన తర్వాత మీకు లైక్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది, ఎంత లగ్జరియస్గా ఉంటుందో వీలైతే నేను రాబోయే వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే మనకు సెకండ్ ఫ్లోర్లో రెండు బాల్కనీస్ ఉంటాయి, ఒకటి ముందులో ఉన్న బాల్కనీ అండ్ దీని వెనకాల కూడా సేమ్ బాల్కనీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లాగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఈ విల్లాలో ఉన్న ఫ్యామిలీ ఒకేషన్ కూడా చేసుకునేంత స్పేసియస్గా ఉంటుంది. అండ్ బాల్కనీ బయట వ్యూ ఈ విధంగా ఉంటుంది, అన్నీ విల్లాసే ఉన్నాయి చుట్టుపక్కల, అన్నీ విల్లాసే. సో ఈ బాల్కనీ చాలా పెద్దగా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ ఫ్లోర్ అంటే టెర్రస్ డైరెక్ట్గా. సో మనం ప్రెజెంట్గా టెర్రస్ పైన ఉన్నాము. ఎస్, టెర్రస్ వ్యూ విధంగా ఉంటుంది. ఈ టెర్రస్ చూడడానికి మనకు కాస్త చిన్నగా అనిపించవచ్చు, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. సో ఆ స్పేస్కి టెర్రస్ లేదు కాబట్టి ఈ టెర్రస్ మనకు కాస్త చిన్నగా అనిపిస్తుంది. సో ఈ టెర్రస్ అనేది లైక్ రూఫ్ గార్డెనింగ్కి, టెర్రస్ గార్డెనింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా లేడీస్ అందరూ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడం లాంటి చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో గాయ్స్, చూశారు కదా మొత్తంగా ఇది ఒక ఎక్స్పెన్సివ్ లగ్జూరియస్ విల్లాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ విల్లా గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి.
ఇక చివరగా మీరు ల్యాండ్ ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, ఇండివిజువల్ హౌస్, ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకుంటే ఎక్కువగా పొటెన్షియల్ కస్టమర్ను రీచ్ అవ్వడం కోసం మా ఏఆర్ ప్రాపర్టీ హబ్ని కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కోసం మా ఏఆర్ ప్రాపర్టీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్.